వెల్కమ్ టు పాయింట్ మీడియా. అన్ని అనుకూలంగా మారుతున్న వేళ ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం తెలుగుదేశం కింద మీద పడుతుంది. గెలవడం గ్యారంటీ అనుకుంటున్న టైంలో ఆధిపత్య పోరులో నలిగిపోతుంది పార్టీ. ఒకవైపు కేసినేని నాని, మరోవైపు దేవినేని ఉమ, ఇద్దరి మధ్య వార్ పీక్స్ కి చేరినట్లు కనబడుతోంది. నాని దూకుడుగా మాట్లాడుతూ రెచ్చిపోతుంటే దేవినేని ఉమ ఒక్క మాట కూడా మాట్లాడకుండానే చక్రం తిప్పుతున్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని నియోజకవర్గాల్లో ఈ అంతర్యుద్ధం టీడీపీకి డ్యామేజ్ చేస్తుందా లేక కేసినేని నానికే ఎసరు పెడుతుందా? కేసినేని నాని వైసీపీ గాలిలోనూ, బెజవాడ నుంచి గెలిచిన ఎంపీ, తక్కువ మెజారిటీతో మొత్తానికి బయటపడ్డాడు. రాజకీయాల్లోకి 2009లోనే వచ్చిన ఈ 14 ఏళ్లలోనే బాగా రాటుదేలిపోయాడు. అదే సమయంలో ఇప్పుడు ఆయన బిహేవియర్ చూస్తే ఆ షార్ట్ కట్స్ వల్లే మెచ్యూరిటీ రాలేదేమో అని కూడా అనిపిస్తుంది. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పెడితే అందులో చేరాడు. ఆఫీస్ కూడా ఓపెన్ చేశాడు. తానే తోపు తురుము అన్నట్లు బిల్డప్ ఇచ్చాడు. టికెట్ ఇవ్వనని అనడంతో చిరంజీవిని నానా మాటలు అనేసి తెలుగుదేశంలో చేరాడు. 2014లో ఎంపీగా గెలిచాడు. కూతురు టాటా కంపెనీలో కీ పోస్ట్లో ఉండడంతో రతన్ టాటాకు దగ్గరయ్యాడు. డెవలప్మెంట్ అంతా టాటాతోనే చేయిస్తున్నట్లు హడావిడి హంగామా నడిపించాడు. నితిన్ గడ్కరీతో లాబీయింగ్తో కలిసి ఇక గడ్కరీ తన చేతిలోనే ఉన్నట్లు బిల్డప్ ఇచ్చాడు. 2019లో గెలిచినా టీడీపీ పవర్లో లేకపోవడంతో మళ్ళీ టీడీపీ నేతలనే ధిక్కరించడం మొదలెట్టాడు. ఇక తన ఏరియాలో తన మాటే చెల్లుబాటు కావాలంటూ దేవినేని ఉమను వీళ్ళందరినీ తోసేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే పాతుకుపోయిన దేవినేని ఉమ రాజకీయంలో పండిపోయినవాడు. అలాంటి వాడేని ఢీకొట్టడం మూర్ఖత్వమే. కానీ అదే పని చేశాడు కేసినేని నాని. ఇప్పుడు తెలుగుదేశంలో పట్టు చిక్కక చంద్రబాబుపై కోపం పెంచుకుని చాలాసార్లు ఓపెన్గా ప్రదర్శించాడు కూడా. అప్పటి నుంచి లోకేష్ కేసినేని నానిని పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతుంది. నాని తమ్ముడు చిన్నీకే టికెట్ ఫైనల్ చేసినట్లు టాక్. దీంతో ఇంకా గంగవెరలెత్తిపోయి ఇప్పుడు నందిగామ వెళ్లి అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను పొగడడంతో టీడీపీ వాళ్లకు కారం పూసినట్లయింది. వారంతా ఇప్పుడు కేసినేని నానిపై సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు. మొన్నటికి మొన్న గొల్లపూడిలో ఓ చోట సీనియర్ ని దేవినేని ఉమ్మపై తిరుగుబాటు చేసినట్లు హడావిడి చేయించాడు. ఆ సుబ్బారావు ఎవడు అంటూ టీడీపీలోనే టాక్ రావడంతో అది ఆగిపోయింది. ఈ పరిణామాలు తమకు ఉపయోగపడతాయనే ఆశలో వైసీపీ ఉంది. కానీ అసలు నానికి ఎవరి దగ్గర విలువ లేకుండా పోవడంతో అటూ ఇటూ కాకుండా అయిపోతాడనే కామెంట్లు వస్తున్నాయి.